దొంగ సర్వేలతో మొన్నటి వరకు పబ్బం గడిపాను. ఎలక్షన్ ఎట్లా హైప్ లేపాలని చెప్పి దొంగ హామీలతో దొంగ సర్వేలతో కుల రాజకీయాలతో పబ్బం గడపాలని చూసిండ్రు. పోలింగ్ అయిపోయిన వెంబడి మళ్ళీ వచ్చినాం అని చెప్పి అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. ఇది 2018లో కూడా సేమ్ ఇట్లనే యాజ్ టీస్గా 50 సీట్లు గెలుస్తారు టీఆర్ఎస్, 56 సీట్లు గెలుస్తారన్నారు. కానీ మీకు తెలుసు ఆ రోజు కూడా 88 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండా కేసీఆర్ గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. సేమ్ అదే స్ట్రాటజీ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్స్ ప్లాన్ చేసిరు వాళ్ళు. ఏం లేదు ఉట్టిదే. అసలు 55 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రని, ఏం ఘనకార్యం చేసిందని చెప్పకుండా కొంతమందిని కిరాయిలని పంపించి నియోజకవర్గానికి జిల్లాలకు పుకార్లు ఉట్టించి వాళ్ళే డిస్కషన్ చేయాలి, వాళ్ళే మాట్లాడాలి. అట్లా జిమ్మిక్కులతో ఎలక్షన్ స్ట్రాటజీ చేసిండ్రు. దానివల్ల ఈరోజు ఏమైందంటే పెద్ద ప్రమాదం. వాళ్ళ స్ట్రాటజీలో ఏదైనా గొప్పతనం చేసినామని చెప్తే బాగుండేది. కర్ణాటకలో మాదిగా 6 గ్యారెంటీలు బదులు ఇంకా 7వ గ్యారెంటీ ఇస్తుంటే బాగుండేది. కానీ ఇక్కడ ఇంకో గ్యారెంటీ పెట్టాడు. కుల రాజకీయాలు చేసింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. అది ఎంత ప్రమాదం ఏంటంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి, వాళ్ళ గురించి అమాయకులని లోపరుచుకొని బీజేపీ ఏమో మత రాజకీయాలు చేసింది, కాంగ్రెస్ ఏమో కుల రాజకీయాలు చేసింది. దానివల్ల వీళ్ళు ఓ సమాజాన్ని విడదీయాలని చూశారు పేద వర్గాలని. కానీ అది సాధ్యపడలేదు. పేద రైతులు, నాగలిపట్నం దున్నే రైతులు ఎవడు కూడా ఆ గుప్పిట పడలేదు. అత్యధిక మెజార్టీతో లాస్ట్ టైం ఎట్లొచ్చిందో ఈసారి కూడా మహబూబ్నగర్లో జిల్లాలో అత్యధిక మెజార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో వస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎవరి సహకారం లేకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేసీఆర్ గారు 3వసారి 100% ముఖ్యమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఈ దొంగ సర్వేలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శ్రీరామ రచ్చి ఆయనే. అన్ని వర్గాలకు కాపాడేది ఈ రాష్ట్రాన్ని ఆయనే. కనుక ఎవ్వరు ఏ మాటలు మాట్లాడినా అవన్నీ ఉట్టివే. వాళ్ళు ఎల్లుండి ఈ టైం లోపల, ఎల్లుండి మార్నింగ్ లోపల ఏం సంబరాలు చేసుకున్నా ఎల్లుండి మార్నింగ్ 9-8 లోపల చేసుకోవాలి అంతా. ఆయన పిలిపించినవన్నీ కూడా 8-9 తర్వాత అవి అయిపోతాయి. మనకి స్టార్ట్ అవుతాయి అప్పుడంతా ఒరిజినల్ సంబరాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓటమి సంబరాలు వాళ్ళవి, గెలుపు సంబరాలు మనవి. వాళ్ళు 30 రోజుల నాయకులు. వాళ్ళు 30 రోజుల గురించి వచ్చిన నాయకులు. 30 రోజులలో ఎన్ని పంచాయతీలు పెట్టించుడు సమాజాన్ని. కేవలం 30 రోజుల ముందర వచ్చిన ఇద్దరు 30 రోజులలో ఇంత కుల రాజకీయాలు చేసినారంటే వాళ్ళు ఎంత సమాజంలో 60 రోజులు ఉంటే ఎంత ప్రమాదం చూడు. ఊరికే ప్రమాదం వాళ్ళు. ఎప్పటికైనా బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ కార్యకర్తలే ప్రజల మధ్యలో ఉంటారు. వాళ్ళే ప్రజలను కాపాడతారు. పని చేసే ప్రభుత్వం మాది, అన్ని వర్గాలను కలుపుకునే ప్రభుత్వం మాది. యాజ్ టీస్గా 50 సీట్లు గెలుస్తారు టీఆర్ఎస్, 56 సీట్లు గెలుస్తారన్నారు. కానీ మీకు తెలుసు ఆ రోజు కూడా 88 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండా కేసీఆర్ గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. సేమ్ అదే స్ట్రాటజీ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్స్ ప్లాన్ చేసిరు వాళ్ళు. ఏం లేదు ఉట్టిదే. అసలు 55 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రని, ఏం ఘనకార్యం చేసిందని చెప్పకుండా కొంతమందిని కిరాయిలని పంపించి నియోజకవర్గానికి జిల్లాలకు పుకార్లు ఉట్టించి వాళ్ళే డిస్కషన్ చేయాలి, వాళ్ళే మాట్లాడాలి. అట్లా జిమ్మిక్కులతో ఎలక్షన్ స్ట్రాటజీ చేసిండ్రు. దానివల్ల ఈరోజు ఏమైందంటే పెద్ద ప్రమాదం. వాళ్ళ స్ట్రాటజీలో ఏదైనా గొప్పతనం చేసినామని చెప్తే బాగుండేది. కర్ణాటకలో మాదిగా 6 గ్యారెంటీలు బదులు ఇంకా 7వ గ్యారెంటీ ఇస్తుంటే బాగుండేది.
కానీ ఇక్కడ ఇంకో గ్యారెంటీ పెట్టాడు, కుల రాజకీయాలు చేసింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. అది ఎంత ప్రమాదమైందంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి, వాళ్ళ గురించి అమాయకులని లోపరుచుకొని బీజేపీ ఏమో మత రాజకీయాలు చేసింది, కాంగ్రెస్ ఏమో కుల రాజకీయాలు చేసింది. దానివల్ల వీళ్ళు ఒక సమాజాన్ని విడదీయాలని చూశారు పేద వర్గాలని, కానీ అది సాధ్యపడలేదు. పేద రైతులు, నాగలిపట్నం దున్నే రైతులు ఎవడు కూడా ఆ గుప్పిట పడలేదు. అత్యధిక మెజారిటీతో లాస్ట్ టైం ఎట్లొచ్చిందో ఈసారి కూడా మహబూబ్నగర్లో జిల్లాలో అత్యధిక మెజారిటీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో వస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎవరి సహకారం లేకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేసీఆర్ గారు మూడవసారి 100% ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తారు, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఈ దొంగ సరేలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శ్రీరామ రచ్చ ఆయనే. అన్ని వర్గాలకు కాపాడేది ఈ రాష్ట్రాన్ని ఆయనే. కనుక ఎవ్వరు ఏ మాటలు మాట్లాడినా అవన్నీ ఉట్టుట్టివే. వాళ్ళు ఎల్లుండి ఈ టైం లోపల, ఎల్లుండి మార్నింగ్ లోపల ఏం సంబరాలు చేసుకున్నా ఎల్లుండి మార్నింగ్ 9-8 లోపల చేసుకోవాలి అంతా. ఆయన పిలిపించినవన్నీ కూడా 8-9 తర్వాత అవి అయిపోతాయి, మనకి స్టార్ట్ అవుతాయి అప్పుడంతా. ఒరిజినల్ సంబరాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓటమి సంబరాలు వాళ్ళవి, గెలుపు సంబరాలు మనవి. వాళ్ళు 30 రోజుల నాయకులు. వాళ్ళు 30 రోజుల గురించి వచ్చిన నాయకులు, 30 రోజులలో ఎన్ని పంచాయతీలు పెట్టారు చూడు సమాజాన్ని. కేవలం 30 రోజుల ముందర వచ్చిన ఇద్దరు 30 రోజులలో ఇంత కుల రాజకీయాలు చేసినారంటే వాళ్ళు ఎంత సమాజంలో 60 రోజులు ఉంటే ఎంత ప్రమాదం చూడు. ఊరికే ప్రమాదం అది. ఎప్పటికైనా బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ కార్యకర్తలే ప్రజల మధ్యలో ఉంటారు, వాళ్ళే ప్రజలను కాపాడతారు. పని చేసే ప్రభుత్వం మాది, అన్ని వర్గాలను కలుపుకునే ప్రభుత్వం మాది.